కాదు కాదు మేడం నా పేరు వెంకట్రాజు వి సిక్స్ వెలుగు షర్మిల ఒకప్పుడు హైదరాబాదును పాకిస్తాన్తో పోల్చారు ఇక్కడ మీరు పార్టీ పెట్టారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు రెండో విషయం ఏంటంటే మీ అన్నతో ఉన్న విభేదంతోనే ఇక్కడ పార్టీ పెట్టారనే విమర్శలు ఉన్నాయి అక్కడ కూడా పార్టీ పెట్టచ్చు కదా రాజన్న రాజ్యం అక్కడ కూడా తీసుకురావచ్చు కదా నాట్ ఎవ్రీబడి హ్యాస్

తెలంగాణ సుఖంగా ఉండాలను అనుకున్న వాళ్ళల్లో చాలామంది వాళ్ళ వాళ్ళ విధంలో వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు మేరకు తెలంగాణ మంచి కోరుకున్నారు మేము ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకము అని అనలేదు తెలంగాణ అవసరము అనే అన్నాం రికార్డులు చూసుకోండి అన్నా మీరు తెలంగాణ అవసరము అనే అన్నాము తెలంగాణ ఇవ్వాలి అనే అన్నాము కాకపోతే అందరినీ టేబుల్ మీద కూర్చోపెట్టండి అందరికీ న్యాయం జరిగేలా వాళ్ళని కన్విన్స్ చేసి తెలంగాణ ఇవ్వండి అవసరము అనే చెప్పడం జరిగింది మీరు క్రొనలాజికల్గా చూస్తే ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థమవుతుంది మీరు ద ఎస్టీమ్డ్ ఫోర్త్ ఎస్టేట్ మీరు టెక్స్ట్ను కాంటెక్స్ట్లోంచి తీయకండి ఏ దానికైనా ప్రిటెక్స్ట్ ఉంటుంది క్రొనలాజికల్ ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ ప్రకారం చూస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొడతాము వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకుంటాము వాళ్ళ సంస్థలు మూయించేస్తాము లాంటి మాటలు మాట్లాడితే వచ్చిన రియాక్షన్ అది ఇది ఎలా ఉందంటే నక్కతోక చూపించి పులి పులి అన్నట్టుంది సంబంధం లేదు ఈరోజు తెలంగాణ ఒక రియాలిటీ నా రియాలిటీ ఐ రెస్పెక్ట్ దట్ రియాలిటీ ఇది నా గడ్డ ఈ గడ్డకు మేలు చేయడానికే వచ్చాం మీ ఇంకో క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారితో నేను విభేదిస్తున్నాను నేను అలిగి అని కదా మీరు చెప్పింది ఎవరన్నా అలిగితే పుట్టింటికి వెళ్ళడం మానేస్తారందా పుట్టింటి వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు ఎవరు పార్టీలు పెట్టరు ఇది ప్రజల పార్టీ ఇది ప్రజల మేలు కోసం పెట్టిన పార్టీ మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఆశయాలు ఇక్కడ సిద్ధింప కాడు సిద్ధింప ఇక్కడ ఆశయాలకు ఫెయిల్ అయ్యింది కనుక ఈ పార్టీ పెట్టడం జరిగింది ఎవరి మీద అలిగి పెట్టింది కాదు ఇది ఇది గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజల కోసం నిలబడే పార్టీ వాళ్ళ కోసం పోరాడే పార్టీ వాళ్ళ మేలు కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీలో వైఎస్ఆర్ అన్న పేరుంది ఈ పార్టీని అవమానించినప్పుడల్లా వైఎస్ఆర్ గారిని అవమానిస్తున్నారు దయచేసి ఎవ్వరే కానీ ఎప్పుడే కానీ ఈ పార్టీ నేను ఎవరితోనో విభేదించి పెట్టిన పార్టీగా చూడొద్దండి ఇది తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ మేలు కోసం వాళ్ళకు అన్యాయం జరుగుతుంది గనుక నేను వచ్చి ఇక్కడ నిలబడి ప్రశ్నించాలని వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళకు నమ్మకంగా సేవ చేయాలని వచ్చి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది